బాబీ గిఫ్ట్ హౌస్ ఇప్పుడు మన దర్శి పట్టణంలో మొట్టమొదటిసారిగా ఎక్స్క్లూజివ్ గిఫ్ట్ షోరూమ్. మా వద్ద సరికొత్త విధమైన గిఫ్ట్స్ లభించును. టెడీ బేర్స్, బ్రాండెడ్ టాయ్స్, హోమ్ డెకార్స్ అందుబాటు ధరలలో కలవు. కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్స్ మా ప్రత్యేకత. మగ్ ప్రింటింగ్, మ్యాజిక్ మగ్ ప్రింటింగ్, పిల్లో ప్రింటింగ్, మ్యాజిక్ పిల్లో ప్రింటింగ్, స్టోన్ ప్రింటింగ్, మొబైల్ పౌచ్ ప్రింటింగ్ కలవు. విచ్చేయండి ఆబి గిఫ్ట్ హౌస్, అతిథి రెస్టారెంట్ పక్కన పొదిలి రోడ్డు, దర్శి. సెల్ 8686232394. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శిలోని శివరాజు నగర్ సమీపంలో గల ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఈరోజు ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భారతి ఆధ్వర్యంలో మెట్ట పంటలు మేలైన యాజమాన్య పద్ధతులు అనే విషయంపై కిసాన్ మేళా కార్యక్రమం ఈరోజు ఉదయం ప్రారంభం కాగా ముఖ్య అతిథులుగా దర్శి మండల జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ పాల్గొని ఈ కిసాన్ మేళా కార్యక్రమంను ప్రారంభించారు. డ్రోన్తో పైర్లపై స్ప్రేయింగ్ చేసే విధానమును పరిశీలించారు. అలాగే ఏర్పాటు చేయబడిన వ్యవసాయ సంబంధమైన స్టాల్స్ను సందర్శించారు. అనంతరం వేదికపైకి చేరుకొని జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం రైతుల్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. నిర్వాహకులు జడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మను సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించడం కూడా జరిగింది. రైతు సోదరులకు సభ కిసాన్ మేళా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి 250 చెట్లు రాస్తాం అక్కడ. దీంట్లో మనం ఏదైనా సో వచ్చినాయి అనుకోండి, ఏకలు వచ్చినాయి ఉన్నట్టు దాంట్లో లేదు అంటే పడతాం లేదు అంటే అన్నా మీరు కొంత మీరంతా కొంచెం ఇటు సైడ్ క్లాస్. రైతులు పేర్లు నమోదు చేసుకోవడం రైతు సోదరులు స్టార్ట్ రైతు సోదరులందరూ కూడా మామిడి వీటన్నిటికి ఫ్రూట్ ఫ్లైకి ఇస్తాను. ఇంకా ఫ్యూచర్లో మనం పుచ్చిపోయిన జామకాయ మామిడికాయ అవి చూడం, కానీ కెమికల్ ఏమి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా చెట్టుకు అప్లై చేస్తే చాలు, చెట్టుకి అక్కడక్కడ స్పాట్స్ ఒక 200 చెట్లకు అప్లై చేస్తే చాలు. Thank you.
మన మోహన్ రెడ్డి వాళ్ళ మేడం గారు అలాగే చిన్న పాస్టర్ ప్రాగించారు అంటే 4 సంవత్సరాలు కోర్సు వీళ్ళు 3వ సంవత్సరం జీవనం నువ్వు ఎన్ని చైర్మన్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఉన్నారు. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన ప్రియతమ బూచేపల్లి వెంకాయమ్మ గారిని ఈరోజు ముఖ్య అతిథిగా ఉండవలసిందిగా సవినయంగా గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మా ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్ త్రిమూర్తులు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నా ఒక్కడ పొలానికి తప్పితే అందరికీ ఈ ట్రిప్స్ వచ్చినాయి, ఈ తామర పురుగులు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయమంటారన్నారు, మళ్ళీ అదే పని చేయాలన్నా నేను. ఎందుకంటే ఎవరికి మేమేం దేవుళ్ళం కాదు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నిర్వాహకులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రపంచానికి అన్నం పెట్టిన రైతన్నల పండించే వివిధ పంటల పరిశోధన సంస్థ మనకి అందుబాటులో ఉండటం, అది మన దర్శిలో ఉండటం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాలి. దర్శి పరిశోధన సంస్థ ఇక్కడ స్థాపించిన తర్వాత ఇక్కడే ఉండి శాస్త్రవేత్తలు నిత్యం రైతన్నలకు అందుబాటులో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు చీడ పురుగులు కానీ దాని మీద అవగాహన కల్పిస్తూ మంచి దిగుబడి వచ్చేటట్టు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రైతులకు ప్రతి సంవత్సరము పెట్టుబడి సాయం కింద 13,500 రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసాలో నగదు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా దర్శన నియోజకవర్గంలో 41,879 మంది రైతులకు సంవత్సరానికి 56 కోట్ల వరకు రైతుల రుణం ఖాతాల్లో పడుతుంది రైతులకి. అదేవిధంగా ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించి రైతుల కుటుంబాలకి అండగా నిలుస్తుంది మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం స్థాపించి గ్రామంలోని విత్తనాలు ఎరువులు పురుగు మందులు రైతులకు అందుబాటులో ఉండి భారతదేశంలోనే తొలిసారిగా ఒక నూతన కార్యక్రమానికి మన జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఇలాంటి పరిశోధన సంస్థల వల్లనే ఇక్కడ పనిచేస్తున్న శాస్త్రజ్ఞులు కృషి వల్లనే రోజు రోజుకి కొత్త వంగడాలు వస్తున్నాయని రైతులు కూడా కొత్త వంగడాలు సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు అభినందనలు తెలుపుతున్నారు. తర్వాత మన ముఖ్య అతిథి చేతుల మీదుగా మన డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అలాగే ఈరోజు సభాధ్యక్షుల వారిని సత్కరించవలసిందిగా మన వ్యవసాయ పరిశ్రమ స్థానం అధిపతిని అలాగే మా పరిశోధన సంచాలకుల వారిని కూడా కోరడం జరుగుతూ ఉంది.